తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 6 కోట్లతో నిర్మించిన ఇంజనీరింగ్ వర్క్షాప్ భవనాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో సుమారు 6 కోట్ల రూపాయలతోటి సివిల్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ ఇవి ఈ సాంకేతిక విద్యను ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యంగా నైపుణ్యాన్ని పెంపొందించి ప్రతి కోర్సు కూడా ఏదైనా కూడా ఇంటర్న్షిప్ ద్వారా స్కిల్లింగ్ డెవలప్ చేసి ప్రతి విద్యార్థి కూడా బ్రాండ్ కింద ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన జగన్మోహన్ గారు తీసుకొని ఆ నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఇప్పుడు యూనివర్సిటీస్ కానివ్వండి, సాంకేతిక మరి సంస్థలు కానివ్వండి, అట్లాగే డిగ్రీ కాలేజీలు కానివ్వండి, ప్రతి చోట కూడా సిలబస్ మార్పులతో పాటు మౌలిక వసతుల కల్పన కూడా చేపట్టి ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉన్నత విద్యా వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అందులో భాగంగా ఉందని చెప్పడం మన ఈ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ప్రభావాత్మకమైనటువంటి మార్పులు మనం చూస్తూ ఉన్నాం. 14 యూనివర్సిటీస్ కానివ్వండి, మరి ఇతర మరి మల్టీ డిసిప్లిన్ యూనివర్సిటీస్ కానివ్వండి, వీటిని ఖచ్చితంగా మరి జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో టాప్ 10లో కనీసం ఒక 5 నుంచి 6 యూనివర్సిటీస్ ఉండాలని చెప్పి మనం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా కూడా ఈ యొక్క చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ కానివ్వండి, అకాడమిక్ బ్యాంకు క్రెడిట్ బ్యాంకింగ్ అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, కామన్ సిలబస్ ఏదైతే ఉందో అది కామన్ సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడంలో కానివ్వండి, ఇంటర్న్షిప్లో కానివ్వండి, ఒక నూతన మరొకటికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక విద్య మరి ఈరోజు శ్రీకారం చుట్టూ నాగరికేస్తూ ఉన్నాం. ఈ యూనివర్సిటీస్ ముఖ్యంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పూర్తిగా స్పష్టమైన అవగాహన దిశానిర్దేశం చేయడం జరిగింది. వారు ఈ యొక్క 3-year టర్మ్ మరి కూర్చో లోపల వారు టేకప్ చేసినప్పుడు ఏ విధంగా యూనివర్సిటీ ఉంది, 3 ఇయర్స్ తర్వాత వాళ్ళు యూనివర్సిటీ విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మరి అకాడమిక్లో కానివ్వండి, కరికులంలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, మరి ముఖ్యంగా స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్లో కానివ్వండి ఏ విధంగా అభివృద్ధి సాధించారన్న దాని మీద ఆ పర్ఫార్మెన్స్
స్ఫూర్తిగా మరి ముడిపడి ఉంటుందని చెప్పి వారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ఆదికవి నన్నవి మిస్సి రావడం చాలా సంతోషంగా ముఖ్యంగా ఈ వర్క్షాప్స్ ఏవైతే ఇనాగ్రేట్ చేశామో ఆ వర్క్షాప్స్లో విద్యార్థులు ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు వారు ప్రదర్శించినటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా మరి ఆలోచన రేకు తీర్చే విధంగా మరి చాలా వరకు ఆ ప్రాజెక్ట్స్ పేటెంట్స్ దశ వరకు తీసుకుపోయే మరి యొక్క అవకాశం ఉన్నటువంటి అంత సాంకేతిక పరిజ్ఞానంతో వారు తయారు చేసినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్స్ నిజంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క సాంకేతిక విద్యను భరించిన వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి పుష్కలమైన అవకాశం ఉన్నట్టు నేను ఖచ్చితంగా చెప్పబోతున్నాను. జరిగింది అట్లాగే ఎక్కడ కూడా మీరు చూస్తూ ఉంటారు ఎక్కడ కూడా ఎవరైనా కూడా మేము బలవంతాన్ని ఇచ్చాం లేకపోతే మేము మళ్ళీ విత్డ్రా చేసుకుంటాం అంటే ఏ ఇబ్బంది లేదు వాళ్ళకు అవకాశం కల్పించడం జరిగింది. ఇది నాణ్యత ప్రమాణాలను పెంపొందించే దిశలో ఈ గ్రాంటింగ్ ఎయిడ్ ఏదైతే మరి ద్వారా నడుస్తూ ఉన్నాయో ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగించిన వెంటనే వాటిని నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈ యొక్క మౌలిక వసతుల్ని పెంపొందిస్తాం. ఆ టీచర్ స్టూడెంట్ రేషియో ప్రకారం మరి సరైన మరి అధ్యాపకుల్ని నియమించుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు వర్తింపచేయడానికి కూడా అవకాశం ఉంటుందని మేము స్వచ్ఛందంగా ఇవ్వట్లేదని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కదా సార్. ఎయిడెడ్ వాళ్ళు నా పేర్లు ఇవ్వయా స్థానిక సమాజం ఎస్కే నేను ఈరోజు మీ ద్వారా